Hi friends, ఈ రోజు మనము హెర్బల్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి కరివేపాకు, గోరింటాకు, ఆమ్లా పౌడర్ లేదా ఉసిరికాయలు 4, మందార పూలు 10-15, మందార ఆకులు, మెంతులు 1 టీ స్పూను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు మనకి 500 ml ఆయిల్కి సరిపోతుందండి. ఈ కొబ్బరి నూనె మనకి బయట దొరుకుతుంది. ఈ ఆకులనన్నీ కూడా మనము ముందుగా శుభ్రంగా కడుక్కొని వడకట్టుకొని ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలండి. ఇలా ఈ ఆకులను కడుక్కొని వడకట్టుకొని ఒక క్లాత్లో వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 500 ml ఆయిల్కి సరిపోతుంది. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము 1/2 లీటర్ ఆయిల్లో మరిగించుకోవచ్చు, లేదా మీరు మొత్తం 500 ml ఆయిల్ తీసుకొని కూడా మరిగించవచ్చు. మీరు 1/2 లీటర్ కనుక తీసుకొని మరిగించినట్లయితే మిగిలిన 1/2 లీటర్ని మీరు ఆయిల్ చల్లారాక కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఉసిరికాయలు కనుక లేనట్లయితే ఉసిరి పౌడర్ని స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకోవాలి. 1 టీ స్పూన్ కానీ 1/4 టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు. తర్వాత 1/2 లీటర్ ఆయిల్ తీసుకొని ఒక గిన్నెలో తీసుకొని స్టవ్ వెలిగించి చిన్న ఫ్లేమ్ మీద పెట్టుకుందాము. ఇది చిన్న ఫ్లేమ్లోనే బాయిల్ చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే అవన్నీ మాడిపోతాయి. చూసారు కదండి, ఇవన్నీ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి వేసి ఆయిల్ని మరిగించుకుందాము. ఈ ఆయిల్ని మనము గ్రీనిష్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూసారు కదండి, ఇలా గోరింటాకు, మందార పూలు, మందార ఆకులు, కరివేపాకు ఇలా వేసి మనము తిప్పుతూ ఉండాలి. తర్వాత ఉసిరికాయలను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. మందార పూలు, తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, ఇలా వేసి మరిగించుకోవాలి. ఈ ఆయిల్ యూస్ చేయటం వల్ల మనకి హెయిర్ లాస్ తగ్గిపోతుంది. ఇలా ఉసిరికాయలు కూడా కచ్చాపచ్చా దంచి వేసుకోవాలి. చుండ్రు కనుక ఉన్నట్లయితే కూడా అది కూడా పోతుంది. హెయిర్ నిర్జీవంగా ఉన్నట్లయితే మనకి హెయిర్ కూడా మంచి షైనీగా అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఒకటి మీరు ఈ ఆయిల్ యూస్ చేసేటప్పుడు తప్పనిసరిగా మీరు గమనించుకోవాలి, ఇది మ్యాక్సిమం అందరికీ పడుతుంది కానీ అబ్జర్వ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు హెయిర్ రాలుతుందన్నట్లు అనిపిస్తే కనుక మీరు యూస్ చేయకుండా ఉండాలి. దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి అందరికీ పడుతుంది, ఇది అందరూ యూస్ చేయొచ్చు. ఇది యూస్ చేయటం వలన హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. చూసారు కదండి, ఈ ఆయిల్ కొంచెం గ్రీనిష్ కలర్లో వచ్చేసింది. గ్రీనిష్ కలర్ వచ్చిందంటే మీరు స్టవ్ ఆఫ్ చేయొచ్చు.
ఇలా ఆయిల్ని వడకట్టుకోవాలి. ఇది చల్లారాక మీరు మిగతా 1/2 లీటర్ ఆయిల్ని ఇందులో కలుపుకొని ఒక కర్పూరం బిళ్ళ వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఉసిరికాయలు లేనట్లయితే మీరు పొడి చెప్పాను కదా, ఇది స్టవ్ దించే ముందు ఆ పొడిని వేసుకోండి. 1/4 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వేసుకొని ఆఫ్ చేసేయండి. తర్వాత మీరు 500 ml తీసుకున్నట్లయితే మీకు ఆయిల్ కలపద్దు. 1/4 లీటర్లో కనుక మీరు వెయిట్ చేసినట్లయితే చల్లారాక మిగతా 1/4 లీటర్ కలిపేసేయండి. చూసారు కదండి, ఇలా గ్రీన్ కలర్లో బాగుంటుంది. ఇలా మీకు బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఒక కర్పూరం బిళ్ళ వేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.